ఆ గుట్ట పైన రాతి మంచం, మూడు కాళ్ళ రాతి మంచం ఉంది. ఇక్కడ సుమారుగా 4 ఇంచులకు పైన ఒక రాతి గుడ్డలు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా అనేక ఇతర పనిముట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక రాతి గొడ్డలు మనకి కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ అనేక పెచ్చురాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక మంచి పెంకాలు దొరకవచ్చు. అత్యంత అరుదైన రాతి పనిముట్టు ఇది. గబ్బెట పలుగుబోడును దాటుకొని మంచంగుట్ట కింద ఉన్న పాటి భూమిలో మనం ఉన్నాం. అత్యంత అరుదైన రాతి పనిముట్టు ఇది. గబ్బెట పలుగుబోడును దాటుకొని మంచంగుట్ట కింద ఉన్న పాటి భూమిలో మనం ఉన్నాం. ఇక్కడ అత్యంత గబ్బెట గ్రామం, రఘునాథపల్లి మండలం. ఇక్కడ పూర్వ లేదా మధ్యశిలా యుగం నాటి ఆదిమానవులు నిర్మించుకున్న ఒక కట్టడం కనిపిస్తుంది. ఇది ఆనాటి శ్రాద్ధ కర్మలకు గుర్తుగా కట్టి ఉంటారని మనం భావించాము. ఇక్కడ 2 వరుసల్లో వరుసల్లో కపిల్స్ నిర్మించాలి. కపిల్స్ నిర్మాణాన్ని బట్టి ఇది ఎంతో మమేకంతో, తదేక దీక్షతో కపిల్స్ చేసినట్టు ఆనాటి పూర్వీకుల ఆత్మలు ప్రశాంతంగా ఉండాలనే ఆ ఉద్దేశంతో ఇవి నిర్మించినట్టుగా మనకి తెలుస్తుంది. దీని కిందనే శ్మశాన వాటిక కనిపిస్తుంది. ఆనాటిది డోల్మన్ సమాధులు మనకి ఇక్కడ కనిపిస్తాయి. 2 ఫీట్ల ఎత్తైన బండలతో ఈ సమాధి బండలు ఉన్నాయి. దాదాపు 2-3 మీటర్ల చుట్టుకొలతతో వలయాకారపు రాళ్ళు మనకి పేర్చినట్టు కనిపిస్తుంది. ఈ పక్కన పాటిగడ్డ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ రాతి ఎత్తు డెక్క ఒకటి చాలా అరుదైన ఆధారం మనకి ఇక్కడ దొరికింది. కాబట్టి ఇది చారిత్రక ప్రాంతంగానే కాకుండా ఇక్కడ నరసింహస్వామి దీన్ని మంచంగా భావించి దీనిపైన పడుకున్నాడని, జఫర్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చాడని ఇక్కడి గ్రామస్తులు ఒక కథనం చెప్తున్నారు. ఇక్కడ ఒక దేవుని గుండం కూడా మనకు కనిపిస్తోంది. ఈ దేవుని గుండము సహజ సిద్ధంగా ఏర్పడినట్టుగా ఒక గుహలో మనకి అది కనిపిస్తోంది. దీనికి పక్కనే పెద్దపుల్లి దొన ఉంది. పెద్దపుల్లి ఇక్కడ సంచరిస్తూ ఆ నీటి కొలంలో నీరు తాగినట్టు పెద్దపుల్లి దొనగా మనకు కనిపిస్తుంది. ఎలుగు బంట్లు నివసించే చిన్న సొరంగ మార్గం కూడా ఇక్కడ రాతి బంక మనకి లభిస్తోంది. కాబట్టి ఇది చారిత్రకంగాను, ఆధ్యాత్మికంగాను, ప్రకృతి రమణీయంగాను ఉండడం వల్ల ఇది చారిత్రకంగా అభివృద్ధి చెందే, పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి తక్కువగా ఉంది. దీనివల్ల ఆ గుర్తు ఎదురుగా మీకు కోరగుట్ట కనిపిస్తుంది. ఎదురుగా ఆ కోరగుట్ట పైనుంచి దానము వలె సూర్యుడు పై పైకి వస్తున్న దృశ్యం ఈ మంచంగుట్ట నుంచి చూడొచ్చు. కాబట్టి ఇక్కడ ఒక ప్రకృతి శక్తుల్ని ఆరాధించినట్టుగా కూడా మనం భావించవచ్చు. ఇంతటి అరుదైన ఈ రాతి మంచము ఉన్న గుట్ట బహుశా భారతదేశంలోనూ ఎక్కడ కనిపించదు. ఇంటర్నెట్ లో చూసినట్లయితే ఇట్లాంటి ఆధారం మనకి ఎక్కడ కనిపించదు. అన్ని దేశాలలో చూసినప్పటికీ గొప్ప అరుదైన చారిత్రక ఆధారం మనకి ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ ఈ గుట్టపైకి
ఈ మంచాన్ని నిర్మించినట్టుగా ఈ గుట్ట పైన భాగాన్ని చూస్తున్నాం. ఇది ఈ గుట్టకు పడమటి భాగాన ఉండి తూర్పును చూస్తున్నట్టుగా, సూర్యుని చూస్తున్నట్టుగా నిర్మించిన విధానం వాస్తుపరంగా కూడా చాలా గొప్పది. కాబట్టి ఇన్ని విశిష్టతలు ఉన్నాయి ఈ ప్రాంతాన్ని వెంటనే పర్యాటక ప్రాంతంగా గుర్తించుకోవాలన్న తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక కొత్త చరిత్ర. ఇది భారతదేశం మానవుల చరిత్రకి ఇది ఒక ఆభరణం లాంటిది. థ్యాంక్ యూ కెమెరామెన్ వెంకట సార్తో. గబ్బెట గ్రామం రఘునాథ్పల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇక్కడ గూడు సమాధితో పాటు అప్పటి మనుషుల దాహాన్ని తీర్చే ఒక నీటి కొలను ఇక్కడ ఉంది. దీన్ని పెద్ద పులి దోనై అంటారు. ఇక్కడ ఒకప్పుడు పులి జీవించేదని, ఇక్కడ పులి నీళ్లు తాగేదని గ్రామస్తులు చెప్తున్నారు. గబ్బెట గ్రామం రఘునాథ్పల్లికి 10 కిలోమీటర్లు. ఇక్కడ గర్సుల బండ పైన రాతి పనిముట్టు నూరుకున్నది జాడలు మనకు కనిపిస్తాయి. చాలా నూనెపైన ప్రాంతం ఇది. ఈ గర్సుగా ఉండడం వల్ల గర్సుబండ అని పేరు వచ్చింది. చాలా విశాలమైన గర్సుబండ ఇది. ఇక్కడ ఒక కప్యూల్ చిన్న బద్ది మనకు కనిపిస్తుంది. గబ్బెట మంచంగుట్ట కింది వైపు ఉన్నాం. ఇక్కడ డోల్మన్ రకపు సమాధి ఉంది. చాలా పెద్ద రాతి పైకప్పు ఇది.